ఈ రోజుకు అమరావతి రైతుల దీక్షలు 216 రోజుల సందర్భంగా ప్రకాశం జిల్లా దొనకొండలో మూడు రాజధానులు వద్దు ఒకే రాజధాని కావాలి అని టీడీపీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా దొనకొండ ఇండస్ట్రియా కార్డియర్ గా డెవలప్ చేయాలని అన్నారు. రాజధానికి 100 కిలోమీటర్ల దూరంగా ఉండడం పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందుతుందని టీడీపీ ప్రకాశం లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మోడీ ఆంజనేయులు అన్నారు. చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానులు వద్దు ఒకే రాజధానిని అమరావతి కావాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రకాశం లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ మోడీ ఆంజనేయులు పనిదప్పు వీరాంజనేయులు మొదలగు వారు పాల్గొన్నారు. ఒకే రాజధాని ముద్దు అనే నినాదంతో గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని చేసిన దాన్ని ఈ రాష్ట్ర అభిప్రాయం మేరకు ఆ రోజు అసెంబ్లీలో తీర్మానం కూడా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు ఒప్పుకోవడం జరిగినది. కానీ ఆ రోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఇప్పుడున్న ప్రజెంట్ ముఖ్యమంత్రి ఒప్పుకొని కూడా మళ్ళీ ఇప్పుడు ఈ రాజధానిని మూడు రాజధానులని వైజాగ్కు తరలించడం ఏమాత్రం భావ్యం కాదు. ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. రాష్ట్రంలో మరో కొద్ది రోజుల్లో ఇతని చేసే కొన్ని ఈరోజు ఇసుక మాఫియా కానీ అలాగే మద్యం మాఫియా కానీ అనేక సంక్షేమ కార్యక్రమాల గోడలు వసుకులు ఉన్నాయి. ఆ రోజు అమ్మ ఒడి పథకానికి మన ముఖ్యమంత్రి గారు అందరికీ పిల్లలకి ఇస్తా అన్నాడు. ఈరోజు 85 లక్షలు ఉన్న పిల్లలకి లాస్ట్కు అమ్మ ఒడికి వచ్చేసరికి ఒక ఇంట్లోనే ముగ్గురు ఉంటారు. ఉదాహరణకి ఈరోజు ఒకళ్ళకే అంటుండు. ఇవన్నీ కూడా ఇలాంటి లోపాలు చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మేము ప్రజా సమస్యలు ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఇవన్నీ వీటి మీద పోరాటం చేస్తామని మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం అన్నిటికీ కూడా ప్రజల్లో ఉన్న తప్పులు వెతికి చూసి అన్నిటికీ కూడా మేము ప్రజల పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఒక శివరామకృష్ణ కమిషన్ నియమిస్తే అది అన్ని రాష్ట్రం అన్ని ప్రదేశాలు తిరిగి అమరావతి రాజధానిని నిర్ణయించడం లేదా ఎక్కడో సాట మీరు నిర్ణయించుకోనని రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేస్తే ఆ రోజు ఆ సందర్భంగా శివరామకృష్ణ కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు అమరావతిని రాజధానిగా నిర్మించారు. అప్పుడు ఈ సందర్భంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి అమరావతి శంకుస్థాపన జరిగింది. అట్లాగే తీసుకుంటే వాళ్ళ ఆదేశాల అనుసారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణం చేశారు. అప్పటికి కేంద్ర ప్రభుత్వం కూడా 1500 కోట్లు ఇచ్చింది. ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈరోజు రాష్ట్ర గవర్నర్ దగ్గర సెలెక్ట్ గా ఈ బిల్లు పంపించారు. ఇక్కడ శాసనసభలో కూడా సరిగా ఆమోద ముద్ర పొందకుండా ఏదో గందరగోళం మధ్య అక్కడ జరిగింది. ఈరోజు తీసుకుంటే రాష్ట్ర గవర్నమెంట్ అక్కడ బిల్లు పాస్ చేయించి మూడు రాజ్యం చేయడం అనేది విరుద్ధమైన సందర్భం. అదే సిఆర్డీ బిల్లు రద్దు కూడా పెట్టున్నారు. సిఆర్డీ అంటే రైతులతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం. ఆ ఒప్పందం అంటే రైతులకి ఏమేమి అనుకున్నారు ఆ రోజు వాళ్ళని అందరూ సాటిస్ఫై చేస్తేనే ఆ బిల్లు రద్దవుతుంది. అదికాక దీని మీద హైకోర్టులో రైతులు కోర్టులో బిల్లు వేస్తున్నారు. అవన్నీ కాకుండా అసలు బిల్లు ఎలా ఇద్ది న్యాయ నిపుణులు అందరూ చర్చించుకుంటున్నారు. ఏదో విధంగా దొడ్డిదారిన ఈ బిల్లు నెగ్గించుకొని ఈ రాష్ట్ర గవర్నమెంట్ ఒక మొండితనం వైపుకతో ముందుకు పోతుంది తప్పితే అంతకు మించి ఏం కాదు. కాబట్టి వెంటనే ఇవన్నీ విరమించుకొని ఈ దొనకొండని ఇండస్ట్రీ కారిడార్గా డెవలప్ చేసి దొనకొండ నుంచి అమరావతి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం చేసి ఒక బొంబాయి పూణేలాగా ఒక నెంబర్ 1 అభివృద్ధి ప్రాంతంగా చేస్తే ఎంతో ముందుకు శరవేగంగా పోతుంది. అభివృద్ధిని కూడా అడ్డుకుంటుంది. ఆదాయం అసలు లేదు. అప్పులు తప్పితే ఏమీ లేదు ఈ రాష్ట్రానికి. అందుకే దొనకొండ ఇండస్ట్రీ కారిడార్గా అట్లాగే ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం జరగాలి. అక్కడ అమరావతి నిర్మాణాలు జరిగితే ఎంతో బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మూడు రాజధానులు వద్దు ఒకే అమరావతి కావాలి అమరావతి నిర్మాణాలు వెంటనే చేపట్టాలి ఇలాంటి ప్రభుత్వం మొండి వైఖరి విరనాడాలని ఈ సందర్భంగా మేము తెలియజేయడం అయింది.